పర్వముల సతులగవయవకు ఉర్వీశ్వరు కరుణ నమ్మి ఉబ్బకు మదిలో గర్వింప నాలిబెంపకు నిర్వాహములిని చోట నిలవకు సుమతి. పర్వదినాలని ప్రత్యేకంగా చెప్పారు. అమావాస్య పూర్ణిమ ఇటువంటి పర్వదినముల ఎందు భార్యతో సంగమాన్ని కూడదు అని చెప్పారు. అలాగే రాజుగారు కొంచెం చనువిచ్చి ఒకప్పుడు దయ చూపవచ్చు, అబ్బో నా మీద రాజుగారికి ఎంత గౌరవం ఎంత ప్రేమ అనుకొని ఉబ్బిపోవద్దయ్యా, ఎందుకంటే రాజుగారి కరుణ క్షణికమైంది, ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ప్రవర్తిస్తాడో వాడికే తెలియని పరిస్థితి. మదిలో గర్వింపకు నాలిబింపకు, గర్వింప అంటే గర్వంతో కూడినటువంటి భార్యతో ఆమె గర్వపడే విధంగా నీ పోషణ ఉండకూడదు, అటువంటి ఆమెను పోషించకూడదు. నీకు పోషణ జరగని చోట నీవు నివాసం ఉండకూడదు, ఆ ఊరిలో ఉండకూడదు. అందుకని అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పటి నెడతెగబారు నేరును ద్విజుడు చొప్పడిన యూర నుండు చొప్పడకున్నట్టు యూర సరకుర సుమతి అని ఇదే సుమతి చదుకల్లో మరో సందర్భంలో చెప్పారు. తన జీవన విధానానికి ఇబ్బంది లేని చోట నివాసం చేయాలి కానీ కాపురం ఉండాలి కానీ జీవనం జరగని చోట పస్తులు పడుకుంటూ ఎన్నాళ్ళు కాపురం చేస్తా ఆ ఊళ్ళో ఉండి ఏమీ ప్రయోజనం లేదు. పర్వముల సతులగవయకు ఉర్వీశ్వరి కరుణ నమ్మి యుబ్బకుము మదిలో గర్వింప నాలిబింపకు నిర్వాహములేని చోట నిలవకు సుమతి.